డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిని డాక్టర్ స్వప్నారెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు డెంగ్యూ వ్యాధిపై ఆమె అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్నారెడ్డి మాట్లాడుతూ, దోమల వ్యాప్తి వల్ల డెంగ్యూ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. చలి జ్వరం, శరీరం నొప్పులు, మగత, దగ్గు వంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే వైద్యుల సలహాల మేరకు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అపరిశుభ్రత వాతావరణానికి ప్రజలు సంపూర్ణంగా దూరంగా ఉండాలని, చేతులను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ అబ్దుల్ మజీద్, ఎంపీహెచ్ఎస్ రియాజ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి నౌషాద్ బాబు, ఏఎంఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జరుగుతుందండి ప్రతి పరీక్ష కూడా, అలానే ప్లేట్లెట్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ సీతారామపురం హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు. అర్థమైందా? ఒకవేళ ఇది జ్వరం వచ్చింది, మనకి ఎక్కడ కూడా డెంగ్యూకి సపరేట్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. ఈ టాబ్లెట్ ఇస్తే డెంగ్యూ తగ్గిపోతుంది అట్లా ఎక్కడా లేదనమాట. మెయిన్ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫ్లూయిడ్స్, వాటర్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ ఇవంతా బాగా తీసుకోవాలి. ఎంత వాటర్ ట్రీట్మెంట్ మీరు తీసుకోగలిగితే అంత మంచిది. అది జ్యూసెస్ రూపంలో కానీ, ఓఆర్ఎస్ రూపంలో కానీ, లేదు ఐవి ఫ్లూయిడ్స్ డైరెక్ట్గా నరంలోకి ఎక్కించుకోవడం కానీ, ఇట్లాంటివి చూసుకోవాలన్నమాట. ఇది మెయిన్ ట్రీట్మెంటే. మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్ అంటే ఏంటి అనేది తగ్గిపోయి వడదెబ్బ అంటారు కదా మనం తెలుగులో, నథింగ్ బట్ డీహైడ్రేషన్ అంటే వడదెబ్బనే. ఓకేనా? బాడీలో నీటి శాతం తగ్గిపోయి చర్మం అంతా కూడా ఎట్లా ఎండిపోయి ఉంటుందన్నమాట. పెదాలు కానీ, నాలుక కానీ, చర్మం కానీ అంతా కూడా ఎండిపోయినట్టు ఉంటుందన్నమాట. సో డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఫీవర్ రాగానే మేము టాబ్లెట్లు వేసేసుకున్నామని చెప్పి సైలెంట్ ఉండడం కాదు. ప్రతి ఒక్కరు ఎంత వాటర్ కంటెంట్ మీరు తీసుకోగలిగితే అంత మంచిది. సరేనా? ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటారు? హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ. ఓకేనా? ఆల్రెడీ దోమలు కుట్టకుండా అవంతా నేను చెప్పారు. సో అవన్నీ నేను చెప్పదలుచుకోను. హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ. మనకి చేతికి తెలియకుండా ఇప్పుడు నా చేతికి ఎన్నో వేల క్రిములు ఉంటాయి చెప్పాలంటే. ఇప్పుడు దీన్ని టచ్ చేశాను, దీనికి ఎన్ని క్రిములు ఉంటాయో మనకే తెలియదు. సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ, వాష్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ, లేదా గేమ్స్ ఆడేసి వచ్చిన తర్వాత కానీ ఖచ్చితంగా హ్యాండ్ వాషింగ్, చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.